వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొత్త రకం వంట అండి. మాకు అయితే పాత రకం వంట, ఎందుకంటే ఇది నా సొంత రెసిపీ. మా వారికి మా అబ్బాయికి చాలా బాగా నచ్చిన రెసిపీ, మీకు పరిచయం చేద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటో నేను ఈ విధంగా తయారు చేస్తాను తెలుసుకోబోయే ముందు మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న కంటి సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు ఫర్దర్గా నేను చేసిన ఏ వీడియోలు అయినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ ఈ నేను చేస్తున్న రెసిపీస్ మీకు ఎవరికైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి, ఒకవేళ నేను ఏదైనా సరే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ పేరు చెప్పలేదు కాబట్టి చెప్తున్నానండి, వంకాయ కూర. ఆ వంకాయ కూర అని అనుకుంటున్నారేమో, లేదండి కొత్త రకంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం ఇదే ట్రై చేస్తూ మీరు ఆస్వాదిస్తారండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. వంకాయలు ఈ విధంగా గుత్తి వంకాయలాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా చింతపండు రసం అవసరం ఉంటుంది, ఇది మన టేస్ట్ తగ్గినంత చింతపండు. తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత కారం. తర్వాత నేను ఇందులో వేసేది ధనియాల పౌడర్ అండి, ఇది ఒక హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత పసుపు, నేను ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కూడా రుచిని ఎక్కువ చేయడమే కాకుండా అరుగుదల బాగా ఇస్తుంది కాబట్టి జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇందులో ఇంగువ, తర్వాత కొత్తిమీర, టమాటా ముక్కలు ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 4 టమాటాలు. ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక 5 ఉల్లిపాయలు అండి ఇవి. తర్వాత పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను. ఇంతే నేను ఎక్కువగా కూడా మరీ ఎక్కువ స్పైసీస్ యాడ్ చేయట్లేదు. అలాగే చప్పగానే ఉంటుందని నేను చెప్పట్లేదండి, తింటే అబ్బా బాగుంది అని మనకి మనం అనుకునేటంత బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీలో కూడా మనం తినొచ్చు అండి. సో మనం తయారు చేయడానికి వెళ్ళిపోతాం. నేను ముందుగా స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టాను, దాన్ని వేడి చేశాను, అది వేడెక్కింది అండి. ఇవన్నీ కూడా చెప్పాలని అనుకుంటుంటారు కానీ ఇవి చెప్పకపోతే ఏ స్టవ్ వెలిగించలేదా, స్టవ్ వెలిగించకుండానే వంట చేసేస్తున్నామని చెప్పి కామెంట్స్ వస్తాయని చెప్పి నేను చెప్పాల్సి వస్తుంది. సో కూరకు తగినంత నేను ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత నేను ముందుగా ఫస్ట్ వేసేది ఇంగువ. నేను కంపల్సరీ ఇంగువ వాడతానండి, ఇంగువ పసుపు ఈ రెండు లేని వంటలు చాలా అరుదు నేను చేయటంలో. తర్వాత పసుపు, ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇందులో వేసుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు అండి, అది బాగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు, మసాలా కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, కాకపోతే నేను వేయట్లేదు. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, మా అమ్మగారు ఎప్పుడు చేసేవారండి పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి ఫస్ట్, తర్వాత ఉల్లిపాయలు వేసేవారు. తర్వాత ఉల్లిపాయలు, ఇది
ఉల్లిపాయలు వేయడానికి తొందరగా ప్లస్ టేస్ట్ ఉల్లిపాయలకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఉప్పు వేయడం వల్ల ప్లస్ తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ మనకి ఎక్కువ టైం పట్టదన్నమాట ఉల్లిపాయలు మగ్గడంలో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఉల్లిపాయలు వేగనివ్వాలి ఇప్పుడు ఏంటంటే అమ్మ గురించి ఎంత అనుకున్నా సరే ఇదేనండి అసలు ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఎంత నరకము మాకు తెలిసి వస్తుంది అమ్మ అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక రెండు మూడు నెలలు అట్లా ఇక్కడికి వచ్చి ఉండేదండి కానీ అన్నయ్య అయితే మరీ ఏడ్ చేస్తున్నాడు బాగా ఎందుకంటే అమ్మ లేకపోతే నరకం బాబోయ్ అమ్మ ఉండాలి అమ్మ పెద్దవాళ్ళని తోడు ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైనా సరే వాళ్ళు లేకపోతే నాకు అసలు మాకు తట్టుకోలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం అదేంటో చాలామంది ఓలేస్ హోముల్లో పారేస్తున్నారు అలా ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదండి ఏమో ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాము ఇవి ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఇంతకుముందు నేను అల్లం గురించి వెల్లుల్లి గురించి మాట్లాడుతుంటే అనిపించిందండి సరే నేను కూడా వెల్లుల్లి వేద్దాం ఇందులోనని నేను దీన్ని లైట్గా దంచి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు వంకాయ వేద్దాం ఇది కూడా మగ్గాలిగా మగ్గాలి నాన్న ఒకరోజు వంట చేసే టైంలోని ఈ వంకాయలు తీసుకొచ్చి నాన్నగారు చేయి ఉల్లికారం పెట్టి చెయ్యి అన్నారు నేను అన్నాను ఉల్లికారం పెట్టి కాదు కొంచెం ఎప్పుడూ రెగ్యులర్గా తినేదానికన్నా కొంచెం వెరైటీగా తిందాం చేస్తానని చెప్పేసి ఎలా చేయాలి ఎలా చేయాలనుకుంటూ ఇవి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసేసాను సరే ఇది ఇలాగా కాయపడంగా వేస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పి వేస్ట్ చేసేటప్పటికి మా వారికి చాలా బాగా నచ్చింది చాలా బాగుంది బాగుందని తిన్నారు మా అబ్బాయి కూడా సూపర్గా ఉందని తినేసాడండి అప్పుడు చాలా బాగుందని ఇప్పుడు మీ అందరికీ కూడా చేసి చూపిస్తున్నాను అన్నమాట ఎలా ఉందో మీరే చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇది కూడా కాస్త మగ్గాలి మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోండి ఈ విధంగా మగ్గినప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి వేసేసి నేను కలపట్లేదండి ఒక్క సెకండ్ అలా ఉంచుదామని అనుకుంటున్నాను ఇప్పుడు అలా ఉంచిన తర్వాత నేను మీకోసం మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను నేను ఎప్పుడు ఉప్పు వేస్తాను మీకు తెలియాలి కదా ఇట్లాగ వేసిన తర్వాత నేను ఒక సెకండ్ మూత అట్లా పెట్టుంచి నేను వెంటనే ఇదిగోండి రుచికి తగినంత ఉప్పు వేసేస్తాను ఎందుకు వేస్తానంటే ఇందులో ఉన్న నీరు బయటకు వస్తుంది టమాటాలో ఉన్న నీరు బయటకు వస్తుంది వంకాయలో ఉన్న నీరు బయటకు వస్తుంది చక్కగా ఉడుకుతుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది అప్పుడు వంకాయలోకి ఉప్పు వెళ్తుంది అట్లాగన్నమాట వేసేసి కలుపుతాను చూసారా నేను ఎక్కువ మగ్గనివ్వలేదు ఉడికిపోనివ్వలేదు వంకాయల్ని అలా ఉడికిపోనిస్తే మొత్తం పీసం పీసం అయిపోతుంది అంటే మెత్తగా అయిపోతుంది వంకాయ కాబట్టి నేను అలా చెయ్యట్లేదు దీన్ని కూడా ఇప్పుడు ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు నేను ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తానండి మగ్గిన తర్వాత మిగిలిన ఏమేస్తాను అప్పుడు చూపిస్తాను చూసారా చెప్పానా నీరు బయటకు వస్తుందని ఒకసారి కలిపి ఇప్పుడు చింతపండు రసం కూడా కొంచెం నింపాం టమాటా వేసినాక చింతపండు ఎందుకని అనుకోవద్దండి దాని రుచి దాన్ని దీన్ని దీని పులుపు దీన్ని
మీకు అక్కర్లేదు అనుకుంటే మానేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నేనైతే వేస్తానండి, రుచి కోసం వేస్తాను కొద్దిగా. ఇప్పుడు కారం తగినంత వేద్దామండి. నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతే. ఒకసారి పైకి కిందకి కలిపేసేసి ఇప్పుడు ఇది పూర్తిగా మనకి ఉడకాలి కాబట్టి కొద్దిగా నీరు వేద్దాం. వేసి నేను ఒక పావు స్పూన్ వేస్తున్నానండి ధనియాల పొడి. వేసి బాగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తే ఇప్పుడు ఈ నీళ్ళన్నీ అయ్యేటప్పటికి ఈ వంకాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పటికే ఒక 50% మగ్గిపోయాయి, ఇప్పుడు పూర్తిగా మగ్గుతుంది. ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ చేద్దాం. చూసారా అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది కూడాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసి కలిపేద్దాం. కాయగా కట్ చేసుకున్నది మాత్రం అసలు ఏ కాయ కూడా విరగలేదు చూడండి, చక్కగా అంత బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి కూర, మనం దీన్ని డిష్ అవుట్ చేసేద్దాం, బౌల్లో తీసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేయాలి కదా మనం ఫస్ట్. ఏమిటో కూర మంచి స్మెల్ వస్తుంది అన్న ఆనందంలోని అవన్నీ మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు ఈ విధంగా వంకాయని చాలా కాలం అయింది ఈ విధంగా డెకరేట్ చేసి. సరే అయిపోయింది, దీని మీద మళ్ళీ కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమేనండి. చాలా అద్భుతమైన రుచి కలిగిన ఈ కూర మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
చూసారా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉంది. మనకి కాయ కాయగానే ఉంది చాలా, ప్లస్ టేస్ట్ కూడా అంతే అద్దరిపోతుందండి. చాలా సింపుల్గా చేసింది, ఏం బాగుంటుంది అని అనుకోవద్దు. చేసి తయారు చేసుకొని మీరు నేను ఎలా చేశానో అలాగే తయారు చేసుకుని మీరు తిని చూసి నాకు నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో మీరందరూ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నేను కోరుకునేది అదే. మీకు నచ్చిందా నచ్చిందని చెప్పండి, నచ్చలేదా ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రతిదానికి నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ నాది ఏమైనా తప్పు ఉంటే, వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటానండి. ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.